ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భోజన విషయంలో మన వైద్యశాస్త్రం, అదేవిధంగా మన ధర్మశాస్త్రాలు, ఈ రెండింటిని చెప్తున్న పరిశీలన చేద్దాం. ఆ రెండూ ఒకటే చెప్తున్నట్టుగా మనకు కనబడతాయి. అంటే మతం అనిపించుకుంటున్న ధర్మశాస్త్రము, మనిషి ఆరోగ్యాన్ని పనికొచ్చే వైద్యశాస్త్రము ఒకే అభిప్రాయాన్ని చెప్తున్నాయి. అంటే మనకి విజ్ఞానమే మతంగా ఉన్నది అని స్పష్టమైపోతున్నది. భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు చెప్పారు, సాధారణంగా చాలామందికి తెలిసినవి. శుచేయి భుజించాలి, స్నానాదులు చేసి శుద్ధమైన అన్నాన్ని భగవంతుడికి నివేదించి స్వీకరించాలి. అవి ఎలా ఉండాలి అనేది భగవద్గీత కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఎక్కువ కాలం నిలవ ఉన్నవి, పాచి పట్టినవి ఇలాంటివి తినరాదు, భావదూషితాన్నం తినరాదు అని ఒక మాట ఉన్నది. ఈ మాట భారతంలో కూడా కనబడుతుంది. కృష్ణ పరమాత్మని రాయబారాన్ని పిలుస్తారు. ఆ సమయంలో వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మకు ఆ పాండవులు చెప్పిన మాటలన్నీ చెప్తాడు. అప్పుడు ఆతిథ్యం ఇస్తానని ముందుకొస్తాడు దుర్యోధనుడు. కృష్ణుని కోసం దుశ్శాసన గృహమంతా కూడా శుభ్రం చేసి చక్కగా చేసి ఉంచుతాడు. అన్ని సదుపాయాలతో రాజాన్నం కూడా ఏర్పాటు చేస్తాడు. భోజనానికి రమ్మని పిలుస్తాడు. కానీ కృష్ణుడు, నీ ఇంటికి నేను రావడం లేదు, విదురుడి ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ గమనించవలసింది, రాజాన్నమే అక్కడ లభిస్తున్నప్పటికీ కూడా భావదూషిత అన్నం తినను అంటాడు కృష్ణ పరమాత్మ. అంటే సద్భావంతో పెట్టే భోజనమే గొప్ప భోజనము. సద్భావం లేనప్పుడు ఏదో కడుపు నింపుకున్నామని అన్నం తింటే అది లోపల సూక్ష్మమైనటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. అందుకే భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు అనేటువంటి వేమన మాట కూడా మనం ఈ సమయంలో స్మరించుకోవచ్చు. అయితే వైద్యశాస్త్రంలో కూడా ఇలాంటి మాటలు చాలా చూపిస్తున్నారు. ఇక్కడ కొన్ని కొన్ని సమయాల్లో భోజనం చేస్తే అది విషంగా మారుతుంది అని చెప్తూ, కామక్రోధ సమావిష్టం మా భుంజేయాత్ కదాచన, ఇది వైద్యశాస్త్రంలోని వాక్యం. ఇది చరకుడు చెప్తున్నది. కామక్రోధ భావాలు ఉన్నప్పుడు భోజనం చేస్తే అది దుష్టాన్నం కింద మారిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే శరీరంలో మనకు కలిగినటువంటి క్రోధం కానీ లేదా కామవికారం కానీ ఒక రసాయన చర్యని చేస్తాయి. దానివల్ల రక్తంలోనూ అదేవిధంగా జీర్ణ వ్యవస్థలోనూ మార్పులు వస్తాయి. అలాంటి సమయంలో తిన్న అన్నం కూడా దూషితమవుతున్నది. దీన్ని బట్టి భావానికి అన్నానికి ఉన్నటువంటి బంధం తెలుసుకోవాలి. అదేవిధంగా భోజన సమయంలో అన్నం దృష్ట్వా ప్రణమ్యాదవు ఆపోషానం చకారయేత్, ముందు అన్నాన్ని చూసిన వెంటనే ముందు నమస్కరించాలి అని చెప్తున్నాడు మనుస్మృతికారుడు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ ఉపనిషద్వాక్యం చెప్తున్నది కదా, కానీ ముందు అన్నానికి నమస్కరించాలట. ఆ తర్వాత అన్నాన్ని భగవంతుడికి నివేదించిన తీసుకుంటున్నాం. ఇలాంటివి బాల్యం నుంచి అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. ముందు భగవత్స్మరణ చేసుకుని అన్నంపై చెయ్యి వేసి భగవన్నామమో భగవన్ మంత్రమో అనుకున్నట్లయితే అన్నం అమృతమవుతుంది. పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టలేకపోయినా తిన్న అన్నం భగవంతుడికి సమర్పించి తింటే అదే చాలు. కనీసం అది చేయగలిగితే అన్నంలో భగవద్భావం ప్రవేశిస్తుంది. అప్పుడు అది సద్భావమే, దివ్యభావమే మనల్ని పవిత్రం చేస్తుంది. ఆ విధంగా ఆహారాన్ని స్వీకరించేటువంటి పద్ధతి బాల్య దశ నుంచే పిల్లలకి నేర్పడం అనేది ప్రధానమైనటువంటి అంశం. అది అన్నం చూసిన వెంటనే నమస్కరించు అని మనవు చెప్పాడు అంటే ఏ అన్నం వల్ల ప్రాణము జీవితం నిలబడుతుందో దాన్ని భగవత్ స్వరూపంగా దర్శించు అని చూపిస్తున్నారు. అందుకే అన్నం స్వీకరించేటప్పుడు కూడా సద్భావాలతోనే స్వీకరించాలి. అత్యుష్ణాన్నం అతిక్లిన్నం శీతం శుష్కం నఖాదయేత్, ఎక్కువ వేడిగా ఉన్న అన్నం కానీ, బాగా తడిసిపోయిన అన్నం కానీ, బాగా చల్లబడ్డ అన్నం కానీ, ఎండిపోయిన అన్నాన్ని కానీ తినరాదు. ఇది కూడా చరకుడు చెప్పినటువంటి మాట. అదేవిధంగా అజల్పన్ నహసన్ తన్మనా భుంజీత, ఎక్కువగా మాట్లాడుతూ నవ్వుతూ తినరాదు. తన్మనా భుంజీత, ఏకాగ్రముగా భుజించు. అంటే అన్నాన్ని ఆస్వాదించు. అది చేసేటప్పుడు మరొక విషయం గురించి మాట్లాడుకోవడం చేస్తూ ఉంటే అన్నరసాన్ని నువ్వు మనస్సుతో పుచ్చుకోలేకపోతున్నావు. ఏదైనా సరే ఏకాగ్రంగా చేస్తే అది అద్భుతంగా పనిచేస్తుంది. భోజనం చేయడం కూడా ఏకాగ్రంగానే చేయాలన్నారు. తన్మనా భుంజీత అనేటువంటి మాట. ఈ విధంగా మనం పరిశీలిస్తూ అన్నాన్ని స్వీకరించడంలో పవిత్ర భావాలు చాలా అవసరమని తెలుస్తున్నది. అందుకే మహానుభావులు శ్రీ రామశరణ్ అనేటువంటి రామభక్తులైన యోగులు, ఆయన జీవన విధానం ఒకలా ఉండేది. అది ఎలాంటిదంటే బియ్యం ఏరుతూ రామనామంతో బియ్యం ఏరేవారు.
అలా ఏరినటువంటి బియ్యాన్ని వండుకుని రాముడికి నివేదించి తినేవారు. అప్పుడు ఆ తిన్న అన్నం రామాన్నమే అవుతుంది, ఆ రామభావం హృదయం అంతా నిండుతుంది. అందుకే భౌతికంగా ఎదగాలనుకున్నా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నా సద్భావంతో ఆహారాన్ని స్వీకరించాలి అనేది ఋషివాక్యాల సార్. సద్భావం భగవద్భావం వల్లనే కలుగుతున్నది కనుక భగవత్ స్పృహతో అన్నపానాలు స్వీకరించిన వాడు ఇహంలో ఆరోగ్యాన్ని, పరానికి కావలసిన జ్ఞానాన్ని, శాంతిని పొందుతాడు. స్వస్తి. తిరుమల కార్తీక మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. వసుదేవ సుత శ్రీమాన్ వాసుదేవో జగత్పతి జహార వసుధాభారం తస్మై కృష్ణాత్మనే నమః. దశావతారాలలో సర్వశ్రేష్టమైనటువంటి అవతారాలు రెండు, రామావతారం, శ్రీకృష్ణావతారం కూడా. ఈ రామావతార కృష్ణావతారాలు రెండు కూడా పరిపూర్ణమైనటువంటి అవతారాలు అని కీర్తింపబడుతున్నాయన్నమాట. మిగిలిన అవతారాలన్నీ అంశావతారాలు, కానీ ఈ అవతారాలలో శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి సాక్షాత్తు భూలోకానికి వచ్చి రాముల వారిగా శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించారు అన్నటువంటి విషయం మనకి పురాణాలన్నీ కలిసి చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఈ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మని గురించి మనం చెప్పుకునేటువంటి విషయంలో తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. వసుదేవ సుత శ్రీమాన్. వసుదేవ సుత, మనకు దేవకీ వసుదేవులకు కుమారుడిగా శ్రీకృష్ణ పరమాత్మ సంభవించినటువంటి విషయం మనకి తెలుసును కనుక వసుదేవనందనుడు అని చెప్తారు. శ్రీమాన్, శ్రీశబ్దాన్ని ప్రయోగించడంలో ఒక ఆంతర్యం ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మకి అష్టమహిషులు ఉన్నప్పటికీ కూడా ఆయనకు రాధికాదేవి పట్ల పరమ ప్రీతి ఎక్కువ. కారణం ఏమిటంటే శ్రీ రాధాకృష్ణులు గోలోక నివాసులైనటువంటి సమయంలో వాళ్ళు సాక్షాత్తు అవినాభావ సంబంధంతో వ్యవహరించినటువంటి దివ్య దంపతులు. వారి యొక్క వివాహాన్ని సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ నిర్వహించినటువంటి విధానం మనకి బ్రహ్మవేవత పురాణంలో చెప్పబడిందన్నమాట. అందుకని రాధాసహిత కృష్ణుడే శ్రీకృష్ణుడు అని వ్యవహారం, రాధారహితమైనటువంటి కృష్ణుడు కేవల కృష్ణుడు అని. అందుకని శ్రీమాన్ అంటే రాధాసహిత కృష్ణ, ఆయననే మనం దామోదరుడని పిలుస్తూ ఉంటాం. కనుకనే మనం కార్తీక మాసంలో గోవింద దామోదర వ్రతాన్ని చేసుకునేటువంటి వేళ శ్రీకృష్ణ వ్రతం అని కూడా దాన్ని వ్యవహరిస్తూ ఉంటారు. అదేవిధంగా రాధా దామోదర వ్రతం అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. కనుక శ్రీమాన్ అనేటువంటి శబ్దానికి అంత అర్థం అన్నది. అలాగే వాసుదేవో జగత్పతి వాసుదేవ, వాసుదేవ శబ్దం వసుదేవుని యొక్క కుమారుడు కనుక వాసుదేవుడు అనేటువంటిది ఒక ప్రసిద్ధి. అలాగే వాసుదేవ సంకర్షణ అనిరుద్ధాది రూపములు ఏవైతే ఉన్నాయో ఆ రూపాల్లో వాసుదేవ రూపం అనేటువంటిది సర్వభూత చిత్తాధివాసి వాసుదేవ అని మనకు ఆగమాలన్నీ చెప్తున్నటువంటి విషయం. కనుక సమస్త జీవులు కేవలం మానవులు మాత్రమే కాదు, లోకంలో అంటే మనకు కనబడేటువంటి భూలోకంలోనే కాకుండా భూలోక, భువర్లోక, సువర్లోక, జనలోక, తపోలోక, అజోలోక, సత్యలోక అది లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకాలన్నిటిలో కూడా ఉండేటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆ జీవరాశుల యొక్క చిత్తాన్ని అధివసించి విరాజిల్లేటువంటి ఆ విష్ణుతత్వం వాసుదేవతత్వం అన్నమాట. అందుకని ఆ భావనని మనం మనసులో పెట్టుకుని వాసుదేవునిగా ఆయన్ని సమర్చించుకోవాలన్నమాట. జగత్పతి, గమనశీలమైనటువంటి ఈ దివ్యమైనటువంటి స్వామివారి యొక్క విభూతి వల్ల రక్షింపబడేటువంటి ఈ జగత్తు మొత్తానికి కూడా ఆయన అధిపతి అని చెప్తున్నారు. అదేవిధంగా జహార వసుధాభారం అంటే ఈ భూభారాన్నంతటినీ కూడా హరించినటువంటి హరి మన శ్రీకృష్ణ పరమాత్మ. తస్మై కృష్ణాత్మనే నమః, అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం అని మనం ప్రణమిల్లదగినటువంటి ఆయనను స్తుతి చేసుకోదగినటువంటి మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 29వ తేదీ
చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో కార్తీక మాసంలో కృష్ణపక్షంలో సప్తమీ తిథి ఆశ్రేష నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు కనబడతాయి. తిథి సప్తమి కనుక సూర్య ఉపాసన చేసుకోవచ్చు. సూర్య సంబంధమైనటువంటి నమస్కారాదుల్ని, సూర్య సంబంధమైనటువంటి అరుణ పారాయణాన్ని వీటన్నిటినీ చేసుకోవచ్చు. సూర్య అనుగ్రహం అనేటువంటిది మనం పొందడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి తిథి. అలాగే గురువారం కనుక బృహస్పతి సంబంధమైనటువంటి స్తోత్రాలను కవచాలను, బృహస్పతికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళ్యాదుల్ని మనం పఠించుకోవచ్చు, బృహస్పతి సమారాధనం చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.